వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు ముల్లంగి పెసరపప్పు సాంబార్ రెసిపీని అయితే చూసేద్దాం. ఇడ్లీ దోశ అన్నంలోకి టేస్టీగా చాలా బాగుంటుంది మనకి కందిపప్పు సాంబార్ లాగా. ప్రిపేర్ చేసే విధానం, ఒక కప్పు పెసరపప్పుని ఒక కుక్కర్లోకి వేసేసుకొని వీటిని బాగా కడిగేసుకొని ఒక టీ స్పూను నూనె అలాగే నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ నేను ఇక్కడ పొటాటో, టొమాటో, పచ్చిమిర్చి, బెండకాయలు, ఉల్లిపాయలు అలాగే ముల్లంగి కూడా కొద్దిగా ఎక్కువ ఉండాలండి ముల్లంగి సాంబార్ కాబట్టి. వెల్లుల్లిపాయలు, బీన్సు అవి కూడా వేసుకున్నాను, నేను తర్వాత కట్ చేశాను. పప్పు కూడా ఇక్కడ బాగా సాఫ్ట్గా మగ్గింటుంది కదా, ఈ విధంగా గరిటెతో కానీ పప్పు ముద్దతో కానీ మాత్రమే ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. కావాలంటే కుక్కర్కి వేసుకో, మిక్సీకి వేసుకోవచ్చండి, నాకైతే నచ్చదు. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని పోపులన్నీ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు అలాగే ఉల్లిపాయ చీలికలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు. పచ్చి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ముల్లంగి ముక్కలు అలాగే బీన్సు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బెండకాయ వేసుకుంటే సాంబార్ జిగురుగా ఉంటుంది, బాగోదు అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది టేస్ట్. అయితే నేనైతే ఫస్ట్ టైం వేసి ప్రిపేర్ చేశాను, టేస్ట్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పొటాటో ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఇందులోనే కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనము చింతపండు నానపెట్టేసి ఉంటాం కదా, దాని గుజ్జు మొత్తానికి బాగా పిసికి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ గుజ్జుని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. మీకు పులుపు చూసుకొని వేసుకోవాలి. నేను కొద్దిగా పులుపు తక్కువ తింటాను, అందుకే తక్కువ వేసుకుంటున్నాను. ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇంకోసారి ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క విసిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి పులుపు, వెజిటేబుల్స్ అంతా పులుపులు మగ్గుతాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ సాంబార్ అయితే. చూడండి ఈ విధంగా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి. మనం ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకొని మనకి సరిపడా వాటర్ని అయితే వేసేసుకోవాలి సాంబార్కి. మరీ పల్చగా చేసుకోకండి, కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా ఈ విధంగా వేసుకున్నా కూడా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మళ్ళీ, అప్పుడు మనకి బాగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది లైట్గా. ఒక టీ స్పూను బెల్లం కూడా వేసుకొని, అర టీ స్పూను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మనకి హోటల్ స్టైల్లో చాలా బాగుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.